నెల్లూరు జిల్లా కొండాపురం మండలం నేకూనాంపేట పంచాయతీ తూర్పుపాలెంలో ఆదివారం రమేష్ అనే వ్యక్తికి చెందిన గొర్రె వింత ఆకారంతో శిశువుకు జన్మనిచ్చింది. అయితే వివరాలు ఇలా ఉన్నాయి. యారవ రమేష్కు కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒక గొర్రె కాన్పుకు రాగా అది కాన్పు కాలేక ఇబ్బంది పడడంతో గొర్రెల కాపరి గమనించి హుటాహుటిన కొండాపురం పశు వైద్యశాలకు తరలించారు. వైద్యాధికారి సుబ్రహ్మణ్యం వైద్య పరీక్షలు నిర్వహించి గొర్రె పిల్లను బయటకు తీశారు. ఆ గొర్రె పిల్లకు తల ఒకటి, శరీర భాగాలు రెండుగా ఉండడం గుర్తించారు. వైద్యాధికారి జన్యు మార్పిడి వల్ల ఇలాంటివి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయని అన్నారు. ఈ వింత గొర్రె పిల్లను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.